IVS, గుడ్ మార్నింగ్. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ప్రస్తుతం ఏషియన్ మార్కెట్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ల అన్నింటిలో కూడా మనకి ఒక ప్రోత్సాహకర వాతావరణం ఉంది. ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ రికార్డ్ హై దిశగా పరుగులు తీస్తూనే ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ ఉంది. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 28-30 పాయింట్స్ ప్లస్ లో ట్రేడ్ అవుతుంది. దీన్ని బట్టి మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అండ్ ఫ్రెష్ రికార్డ్ హైస్ దగ్గర మన మార్కెట్స్ కోట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి రోజు ఒక సరికొత్త గరిష్ట స్థాయిని మార్కెట్స్ నమోదు చేయడం మనం ప్రధానంగా గమనించవచ్చు. 11,600 బిలో రానంత వరకు 11,800 నుంచి 12,000 వరకు నిఫ్టీ వెళ్లే అవకాశం ఉంది. పరి ఇక్కట్లో ఇప్పట్లో ఆగేలా లేదు అన్న ఒక ఇది మనకు కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో 11,691 దగ్గర మనకి నిఫ్టీ ఆగింది. అండ్ ఒక స్ట్రాంగ్ గెయిన్స్ నిన్న కూడా మనం చూసాం. అక్రాస్ ది బోర్డ్ అన్ని రంగాల షేర్లను నిన్న లాభాలు కనిపించింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా మంచి కొనుగోళ్ల మద్దతు నిన్న మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ రెండు ఆల్మోస్ట్ 1% పైన నిన్న క్లోజ్ అవడం చూడొచ్చు. అండ్ ఈ రెండు నెలల్లో పోలిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంట్రాడే గెయిన్స్ ఈ మధ్యకాలంలో మనకు నిన్న కనిపించింది. ఈ గెయిన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉన్నాయని నాకు వాదన చాలా బలంగా వినిపిస్తుంది మనకి. అండ్ 52-వీక్ హై టచ్ అవుతున్న కంపెనీస్, మనం పదే పదే చెప్తున్న కంపెనీస్, మనం పదే పదే రికమెండ్ చేసిన కంపెనీస్ ఇవి. సో ఫండమెంటల్ గా మంచి స్ట్రెంగ్త్ ఉన్న కంపెనీస్ లో ఉంటే క్యాపిటల్ కి ఎలాంటి నష్టం ఉండబోదు అన్న ఒక వాదనకి మనకి ఈ స్టాక్స్ పెరగడం బలం చేకూరుస్తుంది. బజాజ్ ఫైనాన్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి ఎంసి, ఎంఫోసిస్, హ్యావెల్స్, యాక్సిస్ బ్యాంక్, ఆర్బిఎల్ లాంటి బ్యాంక్స్ అన్ని కూడా 52-వీక్ హై టచ్ అవుతున్న లిస్ట్ లో మనకు యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నాయి. ఇవాళ కొద్దిగా సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వన్, ఫర్టిలైజర్ కంపెనీస్, రెండు, ఈ పవర్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఫర్టిలైజర్ కంపెనీస్ కి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డిబిటీ కి సంబంధించి ఇంతకాలం వాళ్ళు ఏంటంటే ఫర్టిలైజర్స్ తీసుకుంటే రైతులకు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. అండ్ ఆ సబ్సిడీని చాలా కాలం తర్వాత అంటే ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 8 నెలలు 9 నెలలు సమయంతో సబ్సిడీ లేటుగా ఫర్టిలైజర్ కంపెనీస్కి వచ్చేది. కాకపోతే ఇప్పుడు ఒక కొత్త పంధాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. ఆధార్ లింక్ చేయడం ఒకటి, అండ్ డైరెక్ట్గా ఫర్టిలైజర్ కంపెనీస్కి సబ్సిడీలు ఇవ్వబోతున్నాయి. నెల నెల రైతులకు ఎంత ఫర్టిలైజర్ ఇచ్చారో దానికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని ఏ నెలకు ఆ నెల సదరు ఫర్టిలైజర్ కంపెనీస్ బ్యాంక్ అకౌంట్లోనే జమ చేయబోతున్నారు. దీంతో ఇంతకాలం వాళ్ళు 7 నెలలుగా ఇబ్బందులు పడుతూ వస్తున్నది, అంటే 7-8 మంత్స్ పాటు ఈ భారం మోస్తూ వస్తున్న కంపెనీలు, వాళ్ళకి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ పెరిగిపోవడం ఒకటి, అండ్ బ్యాంక్ లోన్స్ దానికి సంబంధించిన మార్జిన్స్ తగ్గిపోవడం, ఇలా చాలా ఇంపాక్ట్ ఎదుర్కొనే ఫర్టిలైజర్ కంపెనీస్ అన్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల ఫర్టిలైజర్ కంపెనీస్ కి ఎంతో కొంత మేలు జరగబోతుంది. మార్జిన్స్ బాగా పెరగబోతున్నాయి, రుణాలు కూడా తగ్గబోతున్నాయి. ఇది వన్ ఆఫ్ ది మేజర్ డేషన్ ఫర్ ఫర్టిలైజర్ కంపెనీస్. ఇక మనకి పవర్ ఫైనాన్షియల్ కంపెనీస్ విషయానికి వచ్చినట్టయితే నిన్న అలహాబాద్ హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇంటరిమ్ రిలీఫ్ ఇవ్వాలి అని చెప్పి పవర్ కంపెనీస్ అన్ని కూడా, అంటే బాగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన పవర్ ఫైనాన్షియల్ పవర్ కంపెనీస్ అన్ని కూడా అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసి, అయితే ఈ స్ట్రెస్ లోన్ విషయంలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేకుండా స్క్వాష్ చేయడం మనం చూసాం నేను అలహాబాద్ హైకోర్టు. దీంతో అంటే ఇంతకాలం దాదాపు 180 రోజులు పాటు ఇచ్చిన గ్రేస్ టైంని పవర్ ఫైనాన్షియల్ కంపెనీస్ పెద్దగా యూటిలైజ్ చేసుకోలేకపోయి, దీంతో మేబీ ఇవాళ పవర్ ఫైనాన్షియల్ కంపెనీస్ తో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంతకాలం మనం వాటిలో ర్యాలీ చూసాం, ఈ అలహాబాద్ హైకోర్టు వాళ్ళకి ఏమైనా ఓర్ట ఇవ్వచ్చేమో అన్న ఒక దీంతో. అండ్ జెట్ ఎయిర్వేస్ స్టాక్ కూడా ఇవాళ ఆల్మోస్ట్ సెల్లింగ్ లో ఉండొచ్చు, ఎందుకంటే దాదాపు 1,300 కోట్ల రూపాయల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. సో ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్. అన్లీస్ ఎలాంటి వ్యూతో రాడి తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ బోధ ఆఫీసర్. ఒక స్ట్రాంగ్ పాజిటివ్ ట్రెండ్ ఉంది, అటు గ్లోబల్ క్యూస్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ నుంచి పెద్దగా నెగిటివ్ అయితే లేదు, పాజిటివ్ ఉందని ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం కానీ. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్ది కాషియస్ అప్రోచ్ అవసరమా? ఆర్ఎల్సీ ఇది అగ్రెసివ్ మోడ్ కంటిన్యూ చేసుకోవచ్చు? సో ఐ వుడ్ సే అండి, మనము ఐ థింక్ ఐ రిమెంబర్ ఇట్, మనం తిరుపతి వర్క్ షాప్ లో ఆర్ గుంటూరు వర్క్ షాప్ లో అనుకుంటాను, ఐ సెడ్ లైక్ యునో బై నెక్స్ట్ మార్చ్ ద నిఫ్టీ విల్ బి అరౌండ్ 12,000 అని చెప్పేదండి. సో ఇట్స్ లైక్ యునో ఐ దట్ వాస్ బేస్డ్ ఆన్ ద ఫండమెంటల్స్ అండి, కంపెనీ ఫండమెంటల్స్. ఐ ఇగ్నోర్డ్ ఆల్ ద మ్యాక్రో ఎకానమీ కానివ్వండి, గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, అవన్నీ ఇగ్నోర్ చేసాం. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఎర్నింగ్స్ అండి. ఇప్పుడు వచ్చిన మనకు ర్యాలీ కూడా Q1 లో, విచ్ వాజ్ లైక్ జూన్ క్వార్టర్ ఎండింగ్ ఏదైతే ఉందో, దట్ వాజ్ లైక్ ఫ్యాంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ యూనో ఆ బారింగ్ కొద్దిగా మీరు ఫైనాన్షియల్స్ ని తీసేస్తే అందులో, ఎందుకంటే ప్రొవిజనింగ్ అనేది ఎక్కువగా ఇవ్వాల్సి వచ్చింది బ్యాంకింగ్ సెక్టర్. దాంట్లో ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా ఎక్కువగా ప్రొవిజనింగ్ ఇవ్వాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద యూనో కొద్దిగా ఏదైతే జరిగిందో లాస్ట్ 12-15 ఇయర్స్ లో ఏదైతే జరిగిందో, ఆ నాన్ సెన్స్ కన్నిటికీ ప్రొవిజన్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అదర్వైజ్
వి వుడ్ హావ్ సీన్ అ రియలీ గుడ్ రిజల్ట్స్ అండి Q1 FY19 కి. సో కంప్లీట్లీ మై అనాలిసిస్ ఇస్ బేస్డ్ ఆన్ కంపెనీ ఫండమెంటల్స్ అండ్ కంపెనీ ఏమంటారు రిజల్ట్స్ అండి. సో ఆ యాంగిల్ లో చూసుకుంటే ఇట్స్ రియలీ గుడ్. మనము ఐ థింక్ మార్కెట్స్ విల్ ఇంచ్ హయ్యర్ అండి, ఇక్కడ నుంచి కూడా కొద్దిగా హయ్యర్ ఇంచ్ అవుతాయి. సో పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ వన్స్ యువర్ రిస్క్ అపిటైట్ అండి కొద్దిగా, ఎందుకంటే హైలో ఉన్నప్పుడు తీసుకోవాలంటే కొద్దిగా నర్వస్నెస్ కనబడుతుంది ఎవరికైనా కూడా. బట్ ఐ వుడ్ సే అండి దర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ విచ్ సపోర్ట్స్ దట్ యు షుడ్ టేక్ పొజిషన్స్. కాకపోతే ఏంటంటే 2-3 ప్రైస్ పాయింట్స్ లో తీసుకుంటే బాగుంటుంది ఇలాంటిదని. సో వన్ థింగ్ ఈజ్ మనం ట్రేడ్ వార్స్ ఏదైతే ఇంతవరకు మాట్లాడుకున్నాము ఇట్ హాజన్ రియలీ క్యాటబుల్టెడ్ అండి. అక్కడ నుంచి మనం ఏదైతే వర్స్ట్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేసామో ఇట్ హాజ్ నాట్. సో ఎందుకంటే అది కూడా ఫ్యాక్టరింగ్ చేసాయి మార్కెట్స్. సో అందుకని మార్కెట్స్ కొద్దిగా సో దే స్టార్టింగ్ టు ఈజ్ అవుట్ అండి అక్కడ, అదొకటి కనబడుతుంది. మనం అదే విధంగా ఎఫ్ఐఐస్ ఇన్ని రోజులు ఎలాగైతే దూరంగా ఉన్నారో మన ఇండియన్ మార్కెట్స్ కి లాస్ట్ ఇయర్ టు డేట్ చూసుకుంటే కూడా, సో లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా కొద్దిగా పాజిటివ్ బయింగ్ ఒకటి చూస్తున్నాం అండ్ మనకు డొమెస్టిక్ లిక్విడిటీ ఉండనే ఉందండి. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకుంటే డెఫినెట్లీ అండ్ దాంతోపాటు గ్లోబల్ ఎకానమీ నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ అండి, గ్లోబల్ ఎకానమీ కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి. సో ఇవన్నీ చూసుకుంటే అండ్ దాంతోపాటు ట్రేడ్ వార్ ఒకవేళ బిగిన్ అయినా కూడా దేర్ ఇస్ అ గ్యాప్ దాట్ ఇండియా కెన్ ఫిల్ అండి. మన దాంట్లో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ లైక్ యూనో బోత్ యూఎస్ కి చైనాకి కొద్దిగా మన ప్రొడక్ట్స్ కొద్దిగా ఆల్టర్ చేసి సప్లై చేయడానికి దర్ ఆర్ లాట్ మెనీ ప్రాజెక్ట్ ద లిస్ట్ గోస్ అరౌండ్ 70 ప్రోడక్ట్స్ అండి. సో విచ్ షోస్ దట్ ఇండియాస్ ఆపర్చునిటీ అక్కడ కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అండ్ బేసికలీ ద ఫస్ట్ థింగ్ ద ప్రయారిటీ థింగ్ ఫర్ మీ ఇస్ లైక్ కంపెనీ ఎర్నింగ్స్ అండి. సో ఐ వుడ్ సే ఇక్కడ నుంచి కూడా మనకి 15-20% కంపెనీ గ్రోత్ కనబడుతుందండి ఈ ఇయర్ కి. సో ఫస్ట్ క్వార్టర్ వాజ్ రియలీ ఫ్యాంటాస్టిక్. జీడిపి నెంబర్ కూడా ఐ థింక్ ఇట్ విల్ బి అఫర్డ్ 7.5% ఫస్ట్ క్వార్టర్. సో ఇవన్నీ ఐ మీన్ కన్సిడర్ చేసుకుంటే ఐ థింక్ వీఆర్ ఇన్ గుడ్ షేప్. పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే యా యూ షుడ్ స్టార్ట్ అండి. కాకపోతే ఏంటంటే డౌన్ సైడ్ ఉన్నప్పుడు కూడా డోంట్ పానిక్ అండి. సో పీపుల్ ఆర్ వెయిటెడ్ లైక్ ఎప్పుడైతే నిఫ్టీ మనకి ఆల్ టైమ్ హైలో కనబడిందో జనవరి ఎండ్ కి, సో పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ యూనో కొద్దిగా కరెక్షన్స్ తీసుకుంటామని. కరెక్షన్ హెస్ కమ్ బట్ పీపుల్ హావ్ నాట్ టేకెన్ పొజిషన్, ఐ కెన్ టెల్ యూ దట్ వన్. కాకపోతే ఏంటంటే మార్కెట్ విల్ నెవర్, మీరు ఎప్పుడు మార్కెట్ టైం చేయలేరండి. ద బెస్ట్ వే ఈస్ అటెంప్టెడ్ అట్ ఆల్ లెవెల్స్, దెన్ యూ విల్ బి ఇన్ గుడ్ షేప్. మీరు అలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు అండ్ స్టిల్ ఇంకా లాంగ్స్ కంటిన్యూ అవ్వచ్చా అరన్స్ ఏదైనా ఇదర్ బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీలో కానీ అరన్స్ ఎనీ స్టాక్ స్పెసిఫిక్ లో షార్టింగ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడున్న మార్కెట్ లో అటు షార్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి, ట్రేడర్స్ కి అటు ఈవెన్ లాంగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయండి. అయితే ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్స్ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి, కంటిన్యూగా న్యూ హైస్ ని వెళ్తున్నాయి నేను కూడా అనుకున్నాము. కాబట్టి ఓవరాల్ ట్రెండ్ అనేది మనకి ఎప్పుడు రివర్స్ అవుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే లాంగ్స్ ని కంటిన్యూ చేయమంటాను. అట్ ద సేమ్ టైమ్ కొన్ని కొన్ని స్టాక్స్ ఈవెన్ మార్కెట్ పెరుగుతున్నా కూడా అటు పెరగని స్టాక్స్ చాలా ఉన్నాయి. అటువంటి స్టాక్స్ లో లాంగ్స్ ఉన్నా కూడా ఉపయోగం లేదనమాట. లైక్ ఫర్ మీరు ఇండియా బుల్స్ హౌసింగ్ తీసుకోండి, తర్వాత మారుతి లాంటి స్టాక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సిరీస్ లో కొంచెం వీక్ అయిన స్టాక్స్. అటువంటి స్టాక్స్ పెద్దగా పెరగబోవచ్చు. ఇంకా అరవింద్ ఒకటి, ఈవెన్ అరవింద్ గాని చూసుకుంటే నిన్న హైయర్ లెవెల్స్ నుంచి కూడా బాగా కరెక్ట్ అయింది. ఏదైనప్పటికీ కూడా కొంచెం స్టాక్ స్పెసిఫిక్ నెక్స్ట్ మనకి 3 రోజుల్లో ఎఫ్ అండ్ ఓ క్లో అనే ఈ రోజు గురువారం ఎఫ్ అండ్ ఓ క్లోజింగ్ ఉంది కాబట్టి కొంచెం ఈ రోజు కొన్ని స్టాక్స్ లో లాంగ్ అన్వైండింగ్ అనేది మరీ ముఖ్యంగా ఈ సిరీస్ లో బాగా పెరిగిన స్టాక్స్ లో రావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ట్రేడింగ్ పరంగా ఇనిషియల్ ఓపెనింగ్ లో లాంగ్ వెళ్ళకపోవడం మంచిది. సెక్టర్ పరంగా చూసుకుంటే ఐటీ కంపెనీస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ రోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న వీక్ ఉన్న మనకి ఫార్మా స్టాక్స్ మళ్ళీ ఈ రోజు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫార్మా స్టాక్స్ లో ఈ రోజు ఇంటర్డే కోసం లాంగ్ పొజిషన్స్ ని కన్సిడర్ చేసుకోవచ్చు. మరోవైపు మెటల్ కి చెందిన స్టాక్స్ కొంచెం వీక్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంటర్డే లో సెల్లింగ్ విషయానికి వస్తే కోటక్ బ్యాంక్ ని సెల్ చేయమని చెప్తాను. నిన్న మనం చూసాము ఇది కొంత షార్ట్ కవరింగ్ తో ఈ స్టాక్ బాగా పెరగడం చూసాము. బట్ ఈ రోజు మళ్ళీ కోటక్ బ్యాంక్ లో కొంచెం సెల్లింగ్ అనేది రావచ్చు. కొంత ఓపెనింగ్ గ్యాప్ అప్ వస్తే 4-5 రూపాయలు పెరిగినప్పుడు క్లోజర్ గా 12.80 ఆ లెవెల్ కు వస్తే 12.84-12.85 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 12.68-12.64 ఈవెన్ 12.60 ఆ లెవెల్స్ కూడా కోటక్ బ్యాంక్ టెస్ట్ చేసే అవకాశం ఇంటర్డే లో కనపడుతుంది. కాబట్టి ఎవ్రీ ర్యాలీలో సెల్ చేయమంటాను. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనం చూసాము బ్యాంక్ నిఫ్టీ 28,200 పైన నేను క్లోజ్ అయింది. అయితే ఈ రోజు కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. పెద్దగా ర్యాలీ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయలేము. ఓవరాల్ గా మార్కెట్స్ మాత్రం ఫ్లాట్ గా క్లోజ్ అయ్యే అవకాశం స్టాక్ స్పెసిఫిక్ కనపడుతుంది. ఓకే ఫైన్. ఇక కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ హైదరాబాద్ నుంచి రవీందర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, చెప్పండి. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు నో అనే తెలుసుకోవాలని అనుకున్నాను. ఆర్కామ్ అసెట్స్ జియో బై చేశారు కదా. ఆర్కామ్ ఆర్కామ్ అసెట్స్ సో జియో వాళ్ళు బై చేశారు కదండి. సో దీనివల్ల ఆర్కామ్ కి ఫేవర్ అంటారా లేకపోతే? ఓకే. అండ్ ఫైనల్ గా మీరు ఆర్కామ్ కొన్నారా కొందాం అనుకుంటున్నారా?
ఆల్రెడీ నాకు 4000 షేర్స్ ఉన్నాయండి. ఏ ప్రైస్ లో ఉన్నాయి? 19.19. సో ఆర్కమ్ అసెట్ సేల్ అయితే జరిగిందండి, బట్ మీరు వాళ్ళ కన్సిడరింగ్ వాళ్ళ డెట్ ఒకటి చూసుకుంటే ఇట్స్ మోర్ దెన్ దట్ అండి. డీల్ కూడా మనకి 30 బిలియన్ జరిగిందండి, ఆల్మోస్ట్ లైక్ యూనో 3000 crores అని చెప్పుకోవచ్చు. సో పాజిటివ్ గా ఉంటుందా అంటే యా, సెంటిమెంట్ ఈస్ పాజిటివ్. కాకపోతే అంతకంటే నెగిటివ్ డెట్ ఎక్కువగా కనబడుతుంది వీళ్ళకి, ఐ మీన్ నెగిటివిటీ అంతకంటే ఎక్కువగా కనబడుతుంది. సో యూ వుడ్ నాట్ సీ ఎనీ, ఇప్పటికైతే ఇమీడియట్ గా దేర్ వోంట్ బి ఎనీ స్పర్ట్ ఇన్ ద స్టాక్ ప్రైస్ అండి, డెఫినెట్లీ దట్ ఐ కెన్ టెల్ యూ. కాకపోతే ఏంటంటే లాంగ్ టర్మ్ లో మేబీ మీరు ఒకవేళ 19 లెవెల్స్ లో ఉన్నారు, అదే లెవెల్లో ఆల్మోస్ట్ 18.5 లెవెల్ లో కనబడుతుందండి. వీళ్ళ డెట్ ఆల్మోస్ట్ 49,000 crores అండి. సో ఇక్కడ వచ్చింది జస్ట్ 3000 crores మాత్రమే వాళ్ళకి అసెట్ సేల్ వల్ల జరిగింది. సో ఫైనల్ గా ఎలా షేప్ అప్ అవుతుంది అనేది ఇట్స్ జస్ట్ స్పెక్యులేటివ్ యాక్షన్ అవుతుందండి మనకి ఇప్పుడు చెప్పడం. సో ఐ వుడ్ సే యాజ్ సచ్ ఇస్ నాట్ ఎ గుడ్ కంపెనీ అండి ఇప్పుడున్న పొజిషన్ లో అయితే. సో అసెట్ సేల్ వల్ల ఏమైనా ప్రైస్ పెరుగుతుందా అంటే 50,000 crores డెట్ మధ్యలో 3000 crores ఈజ్ నథింగ్ అండి. సో అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. సో దాన్ని బట్టి స్టాక్ రియాక్ట్ అవుతుందండి. ఐ వుడెంట్ సీ ఎనీ ఇమీడియట్ స్పట్ అయితే కనబడట్లేదండి. చాలా హై ప్రైస్ లో కూడా అనుకున్నాయి అండ్ హీ క్వాంటిటీ కూడా మీకు రిలయన్స్ కమ్యూనికేషన్ ఉంది. ఇప్పటికిప్పుడు మళ్ళీ మీ ప్రైస్ రావడం అయితే మేబీ 90 రూపీస్ అన్నట్టు విన్నట్టు గుర్తు నాకు. ఆ ప్రైస్ రావడం అయితే ఇప్పట్లో కొద్దిగా కష్టసాధ్యమని చెప్పాలి. ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరికొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి రవికుమార్ అడగండి. రవికుమార్ నమస్కారం, చెప్పండి. రుచి సోయండి, మీ వాయిస్ అయితే ఆడబడిగా లేదు. మీరు అడిగిన దాన్ని బట్టి ఆ రుచి సోయా సంబంధించి అక్విజిషన్ గురించి మీరు అడిగినట్టున్నారు. అంటే చాలా మంది రుచి సోయా గురించి అడుగుతున్నారండి. ఇది యాక్చువల్ గా ఇప్పుడు న్యూస్ అనేది అందరు తెలిసిందే. అయితే ఇది ఒకవేళ వేరే వాళ్ళు తీసుకున్నా కూడా నిజంగా ఏంటంటే చాలా ఫైనాన్షియల్ గా చాలా ప్రాబ్లమ్స్ లో ఉందండి. కాబట్టి ప్రస్తుతానికైతే మీరు కొత్తగా కొనాలనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వద్దని చెప్తాను. మధ్యలో ఒక ర్యాలీ రావచ్చేమో, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఎవరన్నా హోల్డ్ చేయమని చెప్తాను. ప్రస్తుతానికి కొంచెం ర్యాలీ అనేది మనకి జస్ట్ ఒక 1 or 2 days బ్యాక్ కొంత పెరగడం అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడున్న ట్రెండ్ కొంచెం పెరిగి నేను కూడా 12 రూపీస్ అది ఆ లెవెల్ కి రావచ్చు. ఇంకోటి ఏంటంటే న్యూస్ బేస్డ్ అండి, ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో అని తెలియదు. వన్స్ పాజిటివ్ న్యూస్ వస్తే అప్పటి వరకు ఈ ర్యాలీ కొనసాగవచ్చు. పాజిటివ్ న్యూస్ రాగానే మళ్ళీ స్టాక్ లో వీక్నెస్ అనేది రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఆల్రెడీ కొనుంటే హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి, వాటి వైపు వెళ్ళమని చెప్తాను. గుంటూరు నుంచి అచ్యుత్ మరొకాలం. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. కొన్ని మెయిల్స్ మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. శ్రీదేవి అడుగుతున్నారు, మాగంటి శ్రీదేవి. డెల్టా కార్ప్ 1000 stocks తీసుకుందాం అనుకుంటారంటే షార్ట్ టర్మ్ అంటే 1 month టైం హోరిజన్ ఇప్పుడు పిక్ చేసుకోవచ్చా డెల్టా కార్ప్? అంటే 1 month టైంతో అంటే ఈ స్టాక్ అయితే లాస్ట్ కొన్ని రోజులుగా మార్కెట్ పెరిగినా కూడా పెద్దగా యాక్టివ్గా పార్టిసిపేషన్ లేదండి. అయితే 2 కేసులు అండి, అంటే ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ గా అంటే పడకుండా పెరిగితే మాత్రం డెఫినెట్గా ఇది ఒక 1 month లో మీకు ఇప్పుడున్న డౌన్ ట్రెండ్ అంటే ఇప్పుడున్న కన్సాలిడేషన్ నుంచి అప్ట్రెండ్కి రావచ్చు. ఒకవేళ మార్కెట్ కానీ కరెక్ట్ అయితే మాత్రం మళ్ళీ ఒక డిప్ వస్తుందండి, ఇందులో కూడా అప్ టు 240 దాకా రావచ్చు. కాబట్టి మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేసి ఒక డిప్స్ లో కొనుక్కోండి. ఓవరాల్గా ట్రెండ్ పరంగా మీకు ఇది అప్ట్రెండ్ లో ఉందండి, చిన్న అప్ట్రెండ్ లో ఉంది. ఈ అప్ట్రెండ్ అనేది కొంచెం మరింత స్ట్రాంగ్ కావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోండి, ఎందుకంటే ఇంకోటి మార్కెట్ బాగా ఓవర్బాట్ ఉంది. కాబట్టి ఎప్పుడు మార్కెట్ లో కరెక్షన్ వచ్చినా కూడా ఇది హైబ్రిడ్ స్టాక్, కొంచెం వీకే అవకాశాలు ఉంటాయి, అది మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. గుంటూరు నుంచి అచ్యుత్ కాల్ ఉన్నా. హలో, అడగండి అచ్యుత్. సార్ నమస్తే అండి, అడుగుతున్నానండి. ఎంసీఆర్ ఇండస్ట్రీ సిమెంట్ కంపెనీ అండి. ఓకే, అది 300 కొన్నాను, 700 అది తగ్గుతుంది. దానికి 20 ఉంటారా లేకపోతే లాంగ్ టర్మ్ ఉంచుకుంటాను ఉంచుకోమంటారా? ఎన్సీఎల్ 300 లో తీసుకున్నారా? 300 కొన్నాడు ఎన్సీఎల్ ఇండస్ట్రీ సిమెంట్ కంపెనీ. ఓకే, ఇది కూడా ఒక చాలా చాలా కాలం పాటు కన్సల్టేషన్ లోనే కొట్టుమిట్టాడుతుంది స్టాక్. అవునండి, ఏదంటే ఇంకా వీక్ ఉందండి. ఈ మధ్య మనం చూసాము కొంత ఈ సిమెంట్ కంపెనీస్ లో బాగా ర్యాలీ చూసాము.
తర్వాత రిజల్ట్ కూడా బాగున్నాయండి. దాదాపు అన్ని సిమెంట్ కంపెనీస్ మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేసాయి. అయితే మనం లాస్ట్ కొన్ని రోజుల్లో గమనించాల్సిందంటే సిమెంట్ పెద్ద కంపెనీస్ పెరుగుతున్నాయండి, అంటే ఏసీసీను అంబుజాను ఆల్ట్రాటెక్ ఇటువంటి పెరుగుతున్నాయి. చిన్న కంపెనీస్ లో అంటే మిడ్ క్యాప్ కంపెనీస్ లో పెద్దగా మనకి యాక్టివిటీ లేదు. ఇది రిజల్ట్ పరంగా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగానే ఉంది అండ్ టాప్ లైన్ బాగుంది, బాటమ్ లైన్ కొంచెం తగ్గిందండి. దాని కారణంగా ఈ స్టాక్ లో మనకి కొంచెం వీక్నెస్ అనేది కనపడుతుంది. అటు రెవెన్యూస్ పరంగా బాగా ఇంప్రూవ్మెంట్ కనపడిందండి లాస్ట్ ఇరాన్ ఇయర్, ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ మాత్రం కొంచెం తగ్గింది. బట్ ఏదైనా కూడా ఈ స్టాక్ ని మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కి బాగానే ఉండొచ్చు, ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా కంటిన్యూ చేసుకోవచ్చు. కాకినాడ నుంచి శివప్రసాద్ మరొక హలో హలో సార్ చెప్పండి. ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి సార్, ఫెడరల్ బ్యాంక్ హలో సీరియస్ ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి. ఓకే, ఈ టీవీ వాళ్ళని తగ్గించేసి క్వశ్చన్ అడగండి స్ట్రైట్ గా ఫోన్ లో. ఏ ప్రజలు తీసుకున్నారు ఫెడరల్ బ్యాంక్ అండ్ టీవీఎస్? ఫెడరల్ బ్యాంక్ బాగా పీక్ నుంచి పడింది. సో సిడిఎస్ఎల్ అయితే ఇట్స్ లైక్ కమిషన్ బేస్డ్ బిజినెస్ అండి, మీకు విజిబిలిటీ ఎక్కువగానే ఉంటుంది. సో మీరు పెద్దగా గ్రోత్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు అండి ఇక్కడ నుంచి, మోర్ దెన్ రీసెంట్ ప్రాఫిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేరు. కాకపోతే ఏంటంటే మీరు ఒకవేళ మీ టైమ్ హారిజాన్ 5 ఇయర్స్ అట్లా మోర్ అయితే, 5 ఇయర్స్ ఆర్ మోర్ అయితే మేబీ ఎస్ అని చెప్తాను. అదర్వైజ్ మీరు ఒకవేళ 5 ఇయర్స్ లోపల అయితే నో అని చెప్తాను. సో కమింగ్ టు ఫెడరల్ బ్యాంక్, 80 రూపీస్ లో ట్రేడ్ అవుతుందండి రైట్ నౌ. ఇఫ్ యూ హోల్డ్ దెమ్ హోల్డ్ ఇట్ అండి. ఇప్పుడు ఉన్న వాటిలో కొద్దిగా మనకి డిస్ట్రప్షన్ కొద్దిగా కేరళలో జరిగే డిస్ట్రప్షన్ ఏదైతే ఉందో, దేర్ వర్ సమ్ రూమర్స్ అగైన్, కొద్దిగా రూమర్ బేస్డ్ ఇవన్నీ జరిగితే కొద్దిగా కరెక్షన్ వచ్చింది. బట్ రిజల్ట్స్ వైజ్ దే హావ్ పోస్టెడ్ సమ్ స్ట్రాంగ్ రిజల్ట్ అండి లాస్ట్ క్వార్టర్ లో, అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ దెన్ వీళ్ళ ఫ్యూచర్ అవుట్లుక్ చూసినా కూడా చాలా పాజిటివ్ గా కనబడుతుంది. సో ఐ వుడ్ సే హోల్డ్ ఆన్ టు ఫెడరల్ బ్యాంక్ అండి. సిడిఎస్ఎల్ ఇట్స్ అప్ టు యూ, కాకపోతే ఏంటంటే గేమ్ ఇట్స్ ఏ గేమ్ ఫర్ లాంగ్ టర్మ్ అండి, మోర్ దెన్ 5 ఇయర్స్. విజయవాడ నుంచి శర్మ వరకు. హలో అడగండి శర్మ గారు. విఐపీ ఇండస్ట్రీస్ ఇది చాలా మల్టీబ్యాగర్ అయిన స్టాక్ అండి మనకి. లాస్ట్ ఒక 2 ఏళ్ళు క్రితంగా చూసుకుంటే విఐపీ ఇండస్ట్రీస్ ఎగ్జాక్ట్ గా 100 రూపాయలు ఉండేది. నేను జనవరి 1st కి రికమెండ్ చేసిన స్టాక్ అండి, చాలా స్ట్రాంగ్ గా మనకి పెరుగుతూ వచ్చి ఈవెన్ మార్కెట్స్ వీక్ అయిన టైంలో కూడా పెద్దగా పడలేదండి. ఫండమెంటల్స్ పరంగా స్టాక్ బాగానే ఉంది. అయితే అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ మార్కెట్ లో ఏంటంటే మనకి మధ్య మధ్యలో ఎంత బాగున్నా కూడా ఒక స్టాక్ రివర్స్ అయితే కొంచెం వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ప్రస్తుతానికైతే విఐపీ ఇండస్ట్రీస్ హోల్డ్ చేయండి. మీరు ర్యాలీ అంటే ఎందుకంటే సీలింగ్ మనకి అప్ సైడ్ మనం చూసుకుంటే నిన్న కూడా క్లోజ్ అయింది కాబట్టి ఈ 5% సీలింగ్ అనేది కొన్ని రోజులు కొనసాగొచ్చు. ఈ స్టాక్ లో అప్ టు 720 దాకా ఈ స్టాక్ పెరగడానికి ఇంకా అవకాశాలు, ఈవెన్ 800 కూడా టచ్ చేయొచ్చండి. కాబట్టి ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు మీరు ఒకసారి విఐపీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. తర్వాత గోవా కార్బన్ గురించి అడిగారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక డౌన్ ట్రెండ్ నుంచి ఇది లాస్ట్ ఒక 1.5 మంత్ లో కూడా ఇది ఈ స్టాక్ కూడా బాగా అప్ ట్రెండ్ కి వచ్చింది. ఇది కూడా ఫండమెంటల్ గా మంచి కంపెనీ అనేది, దీన్ని మాత్రం కంటిన్యూ చేయండి. దీంట్లో మనకి ఇమీడియట్ గా డౌన్ ట్రెండ్ ఉండే అవకాశాలు పెద్దగా లేదు. ప్రస్తుతానికి అయితే 2 కూడా మంచి స్టాక్స్ లో ఉన్నారు, 2 కూడా అప్ ట్రెండ్ లో ఉన్నాయి. రెండింటిలో కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేసి కొంత టైంలో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నల్గొండ నుంచి గఫూర్ వరకాలు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి చెప్పండి. నేను 2001లో సార్ ఓకే రిలయన్స్ లో బాండ్ అని 25,000 తీసుకుని ఇచ్చారు సార్. ఒకటి మనకు రిలయన్స్ లో ఏం తీసుకున్నారు? రిలయన్స్ లో ఇన్సూరెన్స్ పాలసీ ఏదో బిజినెస్ పాలసీ అని 25,000 కట్టుకుపోయింటారు బాండ్ ఇచ్చింది మనకు. ఓకే ఆ బాండ్ 2019 ఫిబ్రవరిలో మనకు మెచ్యూర్డ్ అనే డేట్ ఉంది సార్ దాంట్లో. ఓకే దాని గురించి ఏమైనా అనుకున్నారంటే ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకుని తప్పమని చూసి వాళ్ళకి ఐడియా లేదు. ఒకసారి వీలైతే దాన్ని ఒక స్నాప్ షాట్ తీసి ఒక మెయిల్ చేయండి business@tv5news.in కి. సో మీకు దాన్ని చూసిన తర్వాత ఒక క్లారిటీ మీకు సమాధానం చెప్పే అవకాశం మాకు ఉంటుంది. జస్ట్ ఊరికే ఫోన్ లైన్ లో చెప్పడం కష్టం అవుతుంది. దాని ఒక చిన్న స్నాప్ షాట్ తీసి ఆర్ ఎల్స్ చిన్న స్కాన్ లాంటివి చేసి ఒకసారి మెయిల్ పంపించండి. మీకు సమాధానం మెయిల్ ద్వారానే ఇద్దాం మనం. ఇంకొక మెయిల్ మనం చూద్దాం. రవి అడుగుతున్నారు విజయవాడ నుంచి. మ్యాక్స్ వెంచర్స్ 100 స్టాక్స్ ఉన్నాయి 74 లో, ముంజల్ షోవా 246 రూపీస్ లో 50 స్టాక్స్ ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా?
మ్యాక్స్ వెంచర్స్ అండ్ ముంజల్ శోవా కొద్దిగా స్లో అయిందని చెప్పుకోవచ్చండి. లాస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి చూసుకున్నా కూడా వీళ్ళ గ్రోత్ పరంగా చాలా నెంబర్స్ పరంగా బాగానే ఉంటుందండి. డెట్ ఫ్రీ కంపెనీ అండ్ డివిడెండ్ కూడా ఇస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే గ్రోత్ యాంగిల్లో చూసుకుంటే కొద్దిగా డిసప్పాయింట్ చేస్తూ వస్తున్న స్టాక్ అండి ఇది ముంజల్ శోవా. సో ఒకవేళ మీకు ఉన్న పొజిషన్ ఉండి మీరు డీసెంట్ ప్రాఫిట్స్ లో ఉంటే ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ బుక్ చేసుకోమని చెప్తాను. మీరు అందుకే చూడండి స్టాక్ ప్రైస్ కూడా పెద్దగా మూవ్మెంట్ ఉండదు ఎందుకంటే మార్కెట్ షేర్ ప్రెటీ మచ్ స్టేబుల్ అండి వీళ్ళది అండ్ అక్కడ నుంచి పెద్దగా గ్రో కూడా అవ్వట్లేదు. సో ఐ వుడ్ సే అక్కడ నుంచి మీరు ఐ థింక్ దర్ కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ఆటో ఆన్సిలరీ బిజినెస్ అండి. ఒకటి మనకి మనం చెప్తూనే వస్తున్నామండి, ఒకటి భారత్ ఫోర్జ్ కానివ్వండి, సంధార టెక్నాలజీస్ అండ్ దాంతోపాటు మదర్ సంజు మీకు కూడా మంచి కలెక్షన్ లో ఉంది. ఈ మూడు స్టాక్స్ లో ఒకటి చూడమని చెప్తానండి ఇన్స్టెడ్ ఆఫ్ ముంజల్ శోవా. అండ్ కమింగ్ టు మ్యాక్స్ వెంచర్స్, ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. కొద్దిగా ఐ మీన్ మీరు ప్రైస్ పరంగా చూడండి 65 లో ట్రేడ్ అవుతుందండి. ఇట్స్ హోల్డింగ్ కంపెనీ అండి, దర్ ఇస్ నథింగ్, నో యాక్టివిటీ అక్కడ, యాక్టివిటీ ఏమి ఉండదండి, ఇట్స్ హోల్డింగ్ కంపెనీ కాబట్టి. సో నా సజెషన్ వచ్చేసి డెడ్ బర్డెన్ కూడా ఎక్కువగా ఉంది, ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ మ్యాక్స్ వెంచర్స్ అండి. దెర్ ఆర్ సమ్ కపుల్ ఆఫ్ సెక్టర్స్ విచ్ ఆర్ పర్ఫార్మింగ్ రియలీ గుడ్ అండి. మనం లైమ్ లైట్ లో కూడా ఆల్మోస్ట్ డిఫెన్స్ సెక్టర్స్ లైక్ యూనో ఫార్మా అండ్ ఐటీ కూడా లైమ్ లైట్ లోకి వచ్చాయి అండ్ ఎఫ్ఎంసీజీ మనం చెప్తున్నాం ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ యువర్ డిసిషన్ ఫర్ అబౌట్ మ్యాక్స్ వెంచర్స్ అండి. ఓకే, ఇక జెట్ ఎయిర్వేస్ దాదాపు 1,300 కోట్ల రూపాయల నష్టాన్ని ప్రకటించింది. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఫర్టిలైజర్ కంపెనీస్ అండ్ ఈ పవర్ ఫైనాన్షియల్ కంపెనీస్ లో ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీ వాళ్ళు ఉండొచ్చు అన్న అంశాలు వచ్చిన బ్రేక్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. ఇంతకుముందు మనం అనుకున్నట్టు జెట్ ఎయిర్వేస్ దాదాపు 1,300 కోట్ల రూపాయలకు పైగా నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది అండ్ చాలా ఇబ్బందులు ఉంది. కష్టకాల నుంచి బయటపడేందుకు కంపెనీ ఏదో ప్రయత్నాలు చేస్తుందని చెప్తాను కానీ బట్ సంభవం అవి ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో జెట్ ఎయిర్వేస్ స్టిల్ బాగా పీక్ నుంచి పడుతూ వస్తుంది. ఏమైనా టెక్నికల్గా స్టిల్ ఇంకా డౌన్ సైడ్ రిస్క్ ఎంతవరకు మనకి జెట్ ఎయిర్వేస్ లో ఉండొచ్చు? ఒకవేళ ఏమైనా పీక్ ప్రైస్ లో కనుక తీసుకుని ఉంటే ఎగ్జిట్ అయ్యేందుకే రైట్ టైం అయింది, ఎందుకంటే ఇప్పటికిప్పుడు రే ఆఫ్ హోప్ ఎక్కడ కనిపించట్లేదు జెట్ ఎయిర్వేస్ కి. జెట్ ఎయిర్వేస్ విషయానికి వస్తే అంటే మనం చాలా సార్లు చాలా సందర్భాల్లో కాషన్ చేస్తూనే ఉన్నామండి, ఎందుకంటే జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇది 600 రూపాయలు ఉండేదండి. అక్కడ నుంచి కూడా బాగా కరెక్ట్ అయింది, ఆ టైంలో బాగా మన క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా బాగా తక్కువ ఉండేవి. అయితే లాస్ట్ ఒక 6 నెలల నుంచి మనం చూస్తున్నాము కొంచెం క్రూడ్ ఆయిల్ పెరగడము తో ఇమీడియట్ గా ఈ స్టాక్స్ లో సెల్లింగ్ అనేది చూసాం. మరి ముఖ్యంగా జెట్ ఎయిర్వేస్ ఫైనాన్షియల్గా బాగా వీక్ అయిపోయి అందరు తెలిసిందే, ప్రతి క్వార్టర్ కూడా చాలా డిసప్పాయింట్మెంట్ రిజల్ట్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే రీసెంట్ గా కొంచెం 250 అలే అక్కడికి వచ్చి కొంచెం పెరగడం చూసాము. బట్ ఈసారి మళ్ళీ నేను కూడా ఈ రోజు ఓపెనింగ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యి 240-220 లెవెల్స్ ఈవెన్ 200 బిలో కూడా రావచ్చు అండి, ఎందుకంటే ఇప్పుడు ఇంకా క్రైసిస్ లోకి వెళ్లే అవకాశాలు ఈ కంపెనీ కనపడుతున్నాయి. టెక్నికల్ గా నేను చాలా వీక్ ఉందండి స్టాక్, కాబట్టి బెటర్ ఏంటంటే ఈ మధ్య ఎవరైనా కొనున్నా కూడా వాళ్ళు ఎగ్జిట్ కమ్మని చెప్తాను, ర్యాలీస్ ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మళ్ళీ ఏదైనా డీల్ జరిగి దీన్ని వేరే వాళ్ళు తీసుకొని అటువంటి పరిస్థితుల్లో కొంచెం బౌన్సెస్ రావచ్చు. అంతకుమించి పెద్దగా ఈ స్టాక్ లో ఇమీడియట్ గా అయితే పెరిగే అవకాశాలు అయితే కనపడలేదండి. నెల్లూరు నుంచి రవీంద్ర వరకు హలో చెప్పండి రవీంద్ర. దిలీప్ ఫర్టిలైజర్స్ 367 లో కొన్నాను, దాన్ని యావరేజ్ చేయొచ్చా? ఓకే, దీపక్ ఫర్టిలైజర్స్ దిలీప్ ఫర్టిలైజర్స్ 367 లో కొన్నాను, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా? దిలీప్ ఫర్టిలైజర్స్ ఒకసారి స్టాక్ నేమ్ చెప్పండి రవీంద్ర. దిలీప్ ఫర్టిలైజర్స్ దీపక్ సార్, సారీ దీపక్ ఫర్టిలైజర్స్ ఆల్మోస్ట్ కొద్దిగా 52 వీక్ లో లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు అండి. ఆల్మోస్ట్ ఒక 2,000 crores ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. పర్వాలేదండి, నెంబర్స్ బాగానే వస్తాయి, వాల్యుయేషన్ పరంగా కొద్దిగా అట్రాక్టివ్ కనబడుతుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొద్దిగా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే ఉందో కొద్దిగా సబ్డ్యూడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు అండి. అక్కడ మన క్వార్టర్ రిజల్ట్స్ కూడా పర్వాలేదండి, కొద్దిగా గ్రోత్ చూపించారు. కాకపోతే ఏంటంటే మార్జిన్స్ చాలా ప్రెజరైజ్ గా కనబడుతున్నాయండి, ఈ ఆపరేటింగ్ మార్జిన్ ఏదైతే ఉందో చాలా ప్రెజరైజ్ గా కనబడుతుంది. నా సజెషన్ వచ్చేసి ఒక 2 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేయొచ్చండి. సో ఇప్పుడు ఒక ఈ ప్రైస్ పాయింట్ లో ఫస్ట్ పాయింట్ అవుతుందండి. బట్ అంతకంటే ముందు ఇంకొక సజెషన్ ఏంటంటే ఐ థింక్ మీరు కొద్దిగా మార్కెట్ ట్రేడర్స్ తో ఉంటే ఇంకా బాగుంటుందండి. మేబీ పిఐ ఇండస్ట్రీస్ లాంటి స్టాక్స్ లో ఉంటే మీరు యూ విల్ గెయిన్ బెటర్, లేదు ఇదే స్టాక్ లో ఉండాలనుకుంటే ఒక 2 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేయొచ్చు, బికాస్ వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇవాళ ఇనిషియల్ గా మనకి మార్కెట్ ఓపెనింగ్ ప్రీ ఓపెన్ నంబర్స్ కనిపిస్తున్నాయి, దాదాపు 50-60 పాయింట్స్ ప్లస్ లో నిఫ్టీ అండ్ 150-160 పాయింట్స్ ప్లస్ లో సెన్సెక్స్ కోట్ అవుతోంది.
అండ్ రూపీ మళ్ళీ కొద్దిగా క్షీణించి 70 రూపాయల మార్క్ ని క్రాస్ చేసి 70.07 రూపీస్ దగ్గర వచ్చింది. ఇంతకుముందు మనం స్టార్టింగ్ లో అనుకున్నట్టు ఫెర్టిలైజర్ కంపెనీస్ అన్ని పాజిటివ్ న్యూస్ ఇది. ఆ ఫర్టిలైజర్ కంపెనీస్ అన్ని ఒక 2-3%, 2-5% దాకా కొన్ని స్టాక్స్ లైక్ జిఎస్ఎఫ్సీ 2-2.5% దాకా గెయిన్స్ తో ప్రస్తుతం కోట్ అవుతుంది. ఆర్సీఎఫ్ దాదాపు 6% దాకా లాభాలతో కొనసాగుతుంది. సో ఫర్టిలైజర్ కంపెనీస్కి ఇనిషియల్ గా ఒక పాజిటివ్ న్యూస్ లాంటిది. ఈ ఫర్టిలైజర్ ప్యాక్ లో ఎనీ స్టాక్ దట్ ఈ పాయింట్ లో పిక్ చేసుకుంటే మేబీ డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చు, ఎందుకంటే ఒక మేజర్ న్యూస్ వీళ్ళకి గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఇప్పుడు ఫెర్టిలైజర్స్ కంపెనీస్ లాస్ట్ కొన్ని రోజులుగా అంటే నిన్న కొంచెం మనకి కొంచెం యాక్టివిటీ ఆల్రెడీ ఈ రోజు వచ్చే వస్తున్న న్యూస్ కి ఆల్రెడీ కొంచెం డిస్కౌంట్ అయినా అనుకోవచ్చు అండి, బట్ ఇంకా కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి ఫెర్టిలైజర్స్ లో. నా పిక్ వచ్చి జిఎన్ఎఫ్సీ ఒకటి అండి. జిఎన్ఎఫ్సీ ఒకటి కొంచెం ఈ లెవెల్ నుంచి కూడా పెరగవచ్చు. అదేవిధంగా చంబల్ ఫెర్టిలైజర్స్, ఈ రెండు కూడా షార్ట్ టర్మ్ వ్యూ తో ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ తో కూడా కొనుక్కోవడానికి అనుకూలంగా ఉన్న స్టాక్స్. చాలా వరకు ఫెర్టిలైజర్స్ లో మనం చూసాము ఒక టైంలో మంచి ర్యాలీ వచ్చి లాస్ట్ ఒక కొన్ని రోజుల్లో కొంచెం సైడ్ వేస్ లో ఉన్నాయి. మళ్ళీ ర్యాలీ కొనసాగవచ్చు అండి, మనకి ఒక నెక్స్ట్ 5-6 నెలలు కొంత ర్యాలీ కొనసాగవచ్చు. ఈవెన్ మాన్సూన్ కూడా పర్లేదండి, కాబట్టి అది ఆ విధంగా చూసుకుంటే కొనుక్కోవచ్చు. అయితే మరీ లాంగ్ టర్మ్ అన్నా కూడా కొంచెం మళ్ళీ మన ఇండియాలో చూస్తున్నాము కొత్తగా ఏంటంటే ఫెర్టిలైజర్స్ తగ్గించడం అనేది కొంచెం ఈ మధ్య ఎక్కువైందండి. అది కొంచెం ఈ కంపెనీస్ మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ పడవచ్చు. బట్ ఇమీడియట్ ట్రెండ్ మాత్రం ఒక నెక్స్ట్ 1 ఇయర్ కైండ్ ఆఫ్ 1 ఇయర్ కోసం అయితే చంబాలు జిఎన్ఎఫ్సి కొనుక్కోమంటారు. ఓకే, ఫైన్. నిర్మల్ నుంచి శ్రీకాంత్ ఉన్నారు, చెప్పండి శ్రీకాంత్. ఏదండి బిల్డింగ్ మెటీరియల్స్ లో ఉన్న కంపెనీ 18-50 రూపీస్ దగ్గర స్టాక్ ఉంది. బాగా చిన్న కంపెనీ అండి, ఒక 500 crores కంపెనీ. సో నెంబర్స్ బాగా కనబడుతున్నాయండి, నేను ప్రైమ్ ఆఫీస్ చూస్తే బాగానే కనబడుతున్నాయి. సో డెట్ ఫ్రీ కంపెనీ, కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడుతుంది, అది ఒకటి వరింగ్ పాయింట్. సో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ, ఎందుకంటే చిన్న కంపెనీ కాబట్టి కొద్దిగా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. ఒకసారి డీప్ గా అనాలిసిస్ చేస్తే చెప్పొచ్చు మోర్ దెన్ దాట్. కాకపోతే ఏంటంటే టాప్ లైన్ బాగానే పెరిగిందండి, అండ్ మార్జిన్స్ కూడా బాగానే హెల్దీగా చూపిస్తూ ఉన్నారు, ప్రాఫిట్స్ కూడా గ్రో అవుతూ ఉన్నాయి. సో ఒకసారి వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్ ఒకటి చదివి ఇఫ్ యూ థింక్ దట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఏం లేవు అని మీకు అనిపిస్తే, ఐ థింక్ ఆ నెంబర్ ఫర్జింగ్ లాంటిది ఏం జరగట్లేదు అని అనిపిస్తే, యా ఐ థింక్ ఇట్స్ ఓకే అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ హైలో కూడా ట్రేడ్ అవుతుందండి, ఆల్ టైమ్ హైలో కూడా 1850s లెవెల్ ట్రేడ్ అవుతూ ఉన్నట్టుంది. ఒకవేళ ఉంటే హోల్డ్ చేయండి, బట్ కొత్త పొజిషన్స్ అయితే అప్పుడు సజెస్ట్ నో అండి. ఓకే, ఇంకొక మీరు రవికిషోర్ అడుగుతున్నారు, బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, ఇంకా ఫ్రెష్ మనీ బజాజ్ ఫైనాన్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఆర్ ఎల్స్ ఆర్బిఎల్ బ్యాంక్ కమిట్ అవ్వచ్చా? బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ హోల్డింగ్ అండ్ ఫ్రెష్ పొజిషన్స్ బజాజ్ ఫైనాన్స్ ఆర్ ఆర్బిఎల్. బజాజ్ ఫైనాన్స్ లో ఆల్రెడీ మీరు హోల్డ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ దాంట్లోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు అండి. ఇంకోటి కూడా ఇది ఎనీ వితౌట్ ఎనీ కరెక్షన్ ఈ స్టాక్ మనకి పెరుగుతూ వస్తుంది. మరోవైపు ఆర్బిఎల్ బ్యాంక్ లాస్ట్ ఒక కొన్ని నెలలుగా చూసాము న్యూ హైస్ ని ఫామ్ చేసుకుంటూ, నిన్న కూడా చూసాము మంచి బ్రేక్అవుట్స్ టెక్నికల్ స్ట్రెంత్ అనేది ఆర్బిఎల్ బ్యాంక్ లో ఉంది. కాబట్టి మీరు ఆర్బిఎల్ బ్యాంక్ వెళ్ళడం బెటర్, లేదా మీరు ఇంకోటి కూడా చేయొచ్చండి, ఒక రిస్క్ తీసుకోగలిగితే ఈవెన్ ఫెడరల్ బ్యాంక్ రీసెంట్ గా కరెక్ట్ అయింది మనకి మన కేరళ ఇష్యూ కారణంగా. కాబట్టి ఇది మిగతా బ్యాంక్స్ లాగా ఈ మధ్య పెరగలేదు కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్లో కొంటే మీకు మంచి రిటర్న్స్ కూడా రావచ్చు. కాబట్టి ఫెడరల్ బ్యాంక్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు, అది కూడా లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ చెప్పడం లేదు. ఓకే, అండ్ టైర్ ఇండస్ట్రీ గురించి క్రాంతి అడుగుతున్నారు, జేకే టైర్స్ 153 రూపీస్ లో బై చేశారట, హోల్డర్ సెల్? అండ్ బికాస్ ఈ కేరళ ఇష్యూస్ నేపథ్యంలో చాలా రబ్బర్ స్టాక్స్ రబ్బర్ మీద ప్రైస్ బాగా పెరగచ్చు, మార్జిన్స్ ఇంపాక్ట్ అవుతాయని చెప్పి మొత్తం స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంది. ఈసారి వాష్ అవే లాంటి నంబర్స్ ప్రకటించవచ్చు నెక్స్ట్ క్వార్టర్ లో రబ్బర్ కంపెనీస్ అన్న ఒక ఫీల్ ఉంది. సో ఆల్మోస్ట్ ఐఎమ్ సిమిలర్ వ్యూ అండి, నేను ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ కేరళలో ఫ్లడ్స్ కొద్దిగా ఏంటంటే పరిమితం మించి జరుగుతున్నప్పుడు ఐ హావ్ టోల్డ్ దిస్ వ్యూ, అప్పటికి అపోలో టైర్స్ కూడా ప్రాఫిట్స్ ఉంటే బుక్ చేసుకోమని చెప్పానండి నేను. సో జేకే టైర్ తీసుకున్నా అన్నారు, సేమ్ థింగ్ అండి, యూనో దెర్ హెస్ బీన్ అన్ ఎఫెక్ట్ అండి. ఆబ్వియస్లీ మనకి రబ్బర్ ప్లాంటేషన్ వాళ్ళ దగ్గర మెయిన్ మనకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మనకి ఇన్ హౌస్ ఏదైతే ఉందో 90% కేరళ నుంచే వస్తుందండి. సో ఎస్పెషల్లీ మనకి ఇంపోర్టివిటీ పరంగా చూసుకున్నా కూడా అది కొద్దిగా కాస్ట్లీ అవుతుంది కాబట్టి కేరళ నుంచి మనకు కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఆబ్వియస్ గా ప్రైజెస్ పెరుగుతాయి, అండ్ దెన్ షార్టేజ్ ఆఫ్ నిజం చెప్పాలంటే డిమాండ్ పెరుగుతుంది, సప్లై తగ్గుతుందండి. సో యాంగిల్ లో ప్రైజెస్ డెఫినెట్ గా పెరుగుతాయండి. సో షార్ట్ టర్మ్ హిట్ అయితే ఉంటుంది, బట్ ఐ వుడ్ సే ఇఫ్ యు ఆర్ ఇన్ అ స్టాక్ లైక్ యూనో అపోలో టైర్స్ మేబీ యూ షుడెంట్ వరీ అండి. అపోలో టైర్స్ కానివ్వండి, ఎంఆర్ఎఫ్ సి అట్లాంటి స్టాక్స్ లో ఉంటే యూ షుడెంట్ వరీ, ఎందుకంటే ఇట్స్ టెంపరీ ఫినామినా. కొద్దిగా ఒక 2-3 క్వార్టర్స్ తీసుకున్నా కూడా
ఇట్ ఇస్ అగైన్ రీగైన్ అండి, మళ్ళీ మనకి బ్యాక్ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి, ముందు సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి నాట్ టు వరీ. కాకపోతే ఒకవేళ ఇఫ్ యూఆర్ టెక్నికల్ ప్లేయర్ మేబీ యూ క్యాన్, సో యూ షుడ్ బి రెడీ ఫర్ యూనో, కొద్దిగా డౌన్ సైడ్ అయితే కనబడుతుంది ఇప్పటి నుంచి. ఎందుకంటే ఇప్పుడైతే డెఫినెట్ గా ఇప్పటి నుంచి యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ నుంచి కొత్త సప్లై అయితే రావట్లేదు. సో ఐ వుడ్ సే దేర్ విల్ బి టెంపరీ హిట్, బట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఐ వుడ్ సజెస్ట్, సో వాళ్ళు మాత్రం హోల్డ్ ఆన్ చేసుకోమని చెప్తాను. హారిసన్ మలయాళం కంపెనీ గురించి కూడా ఈ మధ్య ఈ టైర్ కంపెనీస్ రిలేటెడ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే వన్ ఆఫ్ ది మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఇది హారిసన్ మలయాళం. సో వీళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉండొచ్చు, ఎందుకంటే కొద్దిగా ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి మార్జిన్స్ ఏమైనా పెరిగి ప్రాఫిటబిలిటీ నెంబర్స్ ఏమైనా పెరగచ్చా హారిసన్ మలయాళం? హారిసన్ మలయాళం నెంబర్స్ పరంగా కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తూ వచ్చిందండి. సో ఇదొక్కటి ఐ మీన్ ఇన్ ద సెన్స్ వాళ్ళకున్న ప్లాంటేషన్ బట్టి ఉంటుందండి అది. సో ఐ వుడ్ సే కొద్దిగా ఇంతవరకు అయితే అండర్ పర్ఫార్మ్ చేస్తూ వచ్చారు. మనకి లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొద్దిగా సబ్డ్యూడ్ గా వచ్చాయి, 30% డిప్ కనబడింది అండి టాప్ లైన్ లో. దాంతో పాటు లాసెస్ పోస్ట్ చేశారు, ఒక 1 crore లాస్ బుక్ చేసే వాళ్ళు, ఆల్మోస్ట్ 5 crore లాస్ బుక్ చేశారు లాస్ట్ క్వార్టర్ లో. బట్ యాజ్ సచ్ ఇప్పుడు చూసుకుంటే యా ఒక స్కోప్ అయితే కనబడుతుంది, కాకపోతే ఒక లాంగ్ టర్మ్ పెట్టాలంటే డెఫినెట్లీ నో అని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ మీరు 2-3 ఇయర్స్ నుంచి రెండు చూసుకోండి, గ్రోత్ మాత్రం చాలా సబ్డ్యూడ్ గా కనబడుతుంది. సో అదొక దృష్టిలో పెట్టుకోవచ్చు. అండ్ రేషియోస్ కూడా మనకి రిటర్న్ ఆన్ ఈక్విటీ ఏదైతే అనుకుంటామో అండ్ ఎబిటా మార్జిన్ ఏదైతే ఉంటామో అండర్ ప్రెజర్ కనబడుతుంది. ఒక టెంపరీ ఫినామినల్ లాగా మేబీ ఇట్ విల్ బి ఎ గెయినర్, బట్ దెన్ అగైన్ ఎ లాంగ్ టర్మ్ ప్లేయర్ అంటే ఐ వుడెంట్ థింక్ సో. సో ఇక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు మరొక చిన్న విరామం బిజినెస్ బ్రేక్ వర్షాలు. వెల్కమ్ బ్యాక్ టు సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్. మరి కాసేపట్లో మార్కెట్స్ ప్రారంభం కాబోతున్నాయి, 30 seconds టైమ్ మిగిలి ఉంది మనకి. SGX 50 ట్రెండ్ బట్టి చూస్తే మన మార్కెట్స్ వాడు గ్యాప్ అప్ తో ఓపెన్ అయ్యే సంకేతాలు ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ లో కూడా ఒక పాజిటివ్ ట్రెండ్ ఉంది. అమెరికన్ మార్కెట్స్ నిన్న రికార్డ్ హై దగ్గర క్లోజ్ అవ్వడం అండ్ ఎప్పటికప్పుడు ఒక సరికొత్త రికార్డ్ స్థాయిలను అంటే అమెరికన్ మార్కెట్స్ కూడా నమోదు చేయడం బట్టి చూస్తే మేబీ 11,800 దాకా ఇనిషియల్ నంబర్స్ ప్రకారం చూస్తే 11,800 వరకు ఒక ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉంది. బట్ ఎక్కడ ఈ పాయింట్ లో సస్టైన్ అవుతుందా లేదా అనేది మాత్రం కొద్దిగా ప్రశ్నార్థకంగా మనకి కనిపిస్తుంది. ఇనిషియల్ ట్రేడింగ్ నెంబర్స్ రావడానికి మనకి జస్ట్ ఒక 5-10 seconds మిగిలి ఉంది. సో ఈలోపు ఒక ఇంకొక మెయిల్ తీసుకుని ఒక క్లారిటీ వస్తుంది మనకి. జయప్రకాష్ అడుగుతున్నారు, బిర్లా ప్రెసిషన్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా 3 ఇయర్స్? బిర్లా ప్రెసిషన్, సో 3 ఇయర్స్ యూ అంటున్నారండి, చాలా చిన్న కంపెనీ అండి. మీకు ఇండస్ట్రియల్ మెషినరీ లో ఉంటారు వీళ్ళు, ఒక 15 crores కూడా ఆల్మోస్ట్ ఒక 80 crores మార్కెట్ క్యాప్ ఉంటుందండి. 15-16 rupees అరౌండ్ ట్రేడ్ అవుతూ వస్తుంది. సో నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. మీరు 3 ఇయర్స్ అంటున్నారు, నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ ఇన్ మై వ్యూ. ఒకవేళ మీరు 3 ఇయర్స్ వ్యూ తో ఉన్నారు అని అంటే గో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఎల్ఎన్టీ ఈజ్ మై బిగ్గెస్ట్ బెట్ అండి. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఐ వుడ్ సి 1700-1800 వరకు కూడా మనకు టార్గెట్ విజిబిలిటీ కనబడుతుంది. ఒకవేళ మీరు 3 ఇయర్స్ వ్యూ లో ఉంటే గో విత్ ఎల్ఎన్టీ అండి బ్లైండ్లీ. సో యూల్ గెయిన్ ఆల్మోస్ట్ లైక్ 25% ఇన్ 1 ఇయర్ అండి. సో అదొక డెఫినెట్ గా కనబడుతుంది, నాట్ విత్ బిర్లా ప్రెసిషన్. సో 11,740 ఇస్ ద నంబర్ రికార్డ్ హైస్ దగ్గర మళ్ళీ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కనిపిస్తుంది. 11,742 50 points ప్లస్ లో అండ్ 11,800 దాకా దగ్గర ఇంచ్ అవుతుంది అండ్ 38,854 points దగ్గర సెన్సెక్స్ కోట్ అవుతుంది. 39,000 levels దగ్గరికి అటు సెన్సెక్స్ కూడా వెళ్ళడం చూస్తున్నాం. బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి పాజిటివ్ ట్రెండ్ ఉంది, ఆల్మోస్ట్ 110 points దాకా ప్లస్. అడ్వాన్సెస్ డిక్లైన్స్ జాబితా చూసుకుంటే ఆల్మోస్ట్ 750 దాకా అడ్వాన్సెస్ ఉంటే 350 దాకా డిక్లైన్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా వరింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంది. 50-50 మనకు 1:2 దాకా రేషియో కనిపిస్తుంది. సో మరో సరికొత్త గరిష్ట స్థాయి. సో ఈ పాయింట్ లో చీర్ఫుల్ గా ఉండాలా లేకుంటే కాషియస్ గా ఉండాలా, కొద్దిగా మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ రియాక్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఒకటి ఏంటంటే అండి, ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో మనం ఒక దెర్వర్ టైమ్స్ లైక్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఓవర్ వాల్యూడ్ కనబడుతున్నాయి. బట్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటివ్లీ అండర్ వాల్యూడ్ రిలేటివ్ టు ద లార్జ్ క్యాప్ కంపెనీస్ అండి. సో పొజిషన్స్ తీసుకోవచ్చా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ అప్డేట్ ఎంటైర్లీ. బట్ ఐ వుడ్ సే లార్జ్ క్యాప్స్ లో బయింగ్ జరగాలనుకుంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మాత్రం ఫేజ్ వైజ్ ఐ మీన్ అక్యుములేషన్ అయితే డెఫినెట్లీ జరగాలండి. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఆల్రెడీ మనకి పొజిషన్స్ ఉంటాయి లీడ్, మనకి రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఎక్కువగా పొజిషన్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఉంటాయి కాబట్టి యా డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ట్రై చేయొచ్చు, ఎందుకంటే సెక్టర్ రొటేషన్ ఐ థింక్ ఇట్స్ హ్యాపెనింగ్ అండి. ఒక 1 quarter ఆర్ 1-2 quarters గుడ్ రిజల్ట్స్ విల్ టేక్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ హైయర్ అండి. కాకపోతే ఏంటంటే యూ షుడ్ బి ద క్వాలిటీ స్టాక్స్.
మనకి మొన్న ర్యాలీలో అర్థమైపోయి ఉంటుంది ఏది క్వాలిటీ స్టాక్ ఏది కాదు అని. సో ఇట్స్ టైమ్ టు రీషఫిల్ యువర్ మిడిల్ స్మాల్ క్యాప్స్ ఎస్పెషల్లీ అండ్ యూ షుడ్ గెట్ ఇన్ టు దెమ్ అండి. సో టైమ్ విల్ కమ్ అండి, నెక్స్ట్ 6 మంత్స్ ఐ థింక్ మిడిల్ స్మాల్ క్యాప్స్ విల్ కమ్ ఇన్ టు లైమ్ లైట్. ఓకే, మీరు ఇనిషియల్ ట్రేడ్స్ ఏమైనా గమనించారు? ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా 3-4% దాకా పెరిగాయి. చంబల్ ఫర్ట్ ఎస్పెషల్లీ 6-7% దాకా పెరిగింది. జిఎస్ఎఫ్సి, జిఎన్ఎఫ్సి, దీపక్ ఫర్ట్ లాంటి స్టాక్స్ అన్ని కూడా 3-3.5% దాకా పెరగడం మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కూడా రికార్డ్ హై దగ్గర ఇవాళ కోట్ అవుతుంది, 28,350-360 లెవెల్స్ దగ్గర. అంటే కొంచెం ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు అండి, బ్యాంక్స్ కొంచెం వీక్ కావచ్చు నేను అనుకోవడం. కాబట్టి బ్యాంకింగ్ లైక్ యాక్సిస్ బ్యాంక్ ఒకటి కొంత వీక్నెస్ మనకి చూపిస్తుంది, దాంట్లో కొంచెం సెల్లింగ్ పొజిషన్ తీసుకోమని చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ఈ లెవెల్లో బయింగ్ అయితే వద్దండి, అంటే ఇంట్రాడే పరంగా నేను చెప్పేది, డే పరంగా డే ట్రేడర్స్. అదేవిధంగా మారుతి ఒకటి కూడా డే పరంగా దీన్ని కూడా హయ్యర్ లెవెల్స్ లో 9260 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే 9280 దగ్గర స్టాప్ లెస్ పెట్టుకుని 9200 బిలో కూడా రావచ్చు, సెల్లింగ్కి వెళ్ళమని చెప్తారు. అండ్ కొన్ని మెయిల్స్ తీసుకుందాం. సూర్యనారాయణ అడుగుతారు, సన్ ఫార్మా ఆగస్ట్ మనకి ఆప్షన్స్ లో 640 కాల్ ఆప్షన్ 5 రూపీస్ కి తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సన్ ఫార్మా 640 కాల్ ఆప్షన్ అట్ 5 రూపీస్. ఇప్పుడు ఈ రోజు కొంచెం సన్ ఫార్మా కొంచెం పెరగడానికి అవకాశం ఉందండి. అయితే 640 దాటి సన్ ఫార్మా ఈ సిరీస్ లో పెరుగుతుందా అంటే మాత్రం మనకి చెప్పడం కష్టం. బట్ ప్రస్తుతానికైతే ఈ రోజు కొంచెం లాస్ట్ 2 డేస్ గా వీక్నెస్ అనేది ఈ రోజు కొంచెం పెరగచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి 3.5 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి సన్ ఫార్మా కాల్ మీ 640. కాబట్టి మీ రేట్కి వస్తే బెటర్ ఏంటంటే క్లోజ్ చేయండి ఈ రోజు, రేపట్లో మీ రేట్కి వస్తే క్లోజ్ చేయడం బెటర్ అండి. 620 దగ్గర మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. విజయసాయి జూపిడి మెయిల్ చేశారు, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారు, 20% లాస్ లో ఉన్నారు, 1 ఇయర్ పాటు హోల్డ్ చేయగలరు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ క్యామ్లిన్ ఫైన్? సో 20% లాస్ అంటున్నారండి మీరు, ఐ థింక్ ఎందుకంటే ఇదే సేమ్ టైమ్ లో దెర్ ఆర్ సమ్ గుడ్ స్టాక్స్ అండ్ గుడ్ సెక్టర్స్ కేమ్ ఇన్ టు లైమ్ లైట్ అండి. మీరు సింపుల్ గా డిఫెన్స్ వెళ్ళినా కూడా యూ షుడ్ హావ్ గెయిన్ బెటర్ అండి. 20% అంటే ఇట్స్ ఓకే అండి, ఇప్పుడున్న పొజిషన్ లో ఐ వుడ్ సే లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, ఎందుకంటే ఇలా కొద్దిగా డెడ్ బాడీ అయితే కనబడుతుంది, బట్ రిజల్ట్స్ పరంగా పర్వాలేదండి. అండ్ కాకపోతే మార్జిన్స్ కొద్దిగా ప్రెజరైజ్ మార్జిన్స్ కనబడుతూ ఉంటాయండి వీళ్ళకి. సో ఆల్మోస్ట్ ఒక 5-7% రేంజ్ మధ్యలో వీళ్ళకి ఆపరేటింగ్ మార్జిన్స్ కనబడుతూ ఉంటాయి. మన రిజల్ట్స్ కూడా ప్రతి ఫ్లాటిష్ అని చెప్పుకోవచ్చు, ప్రాఫిట్ పరంగా కొద్దిగా టాప్ 10 డిక్రీజ్ అయింది. ఒక 1 క్వార్టర్ చూడమని చెప్తానండి, 20% లాస్ లో అంటున్నారు కాబట్టి లాస్ బుక్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏదైనా ర్యాలీస్ వస్తే డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తానండి, ఆర్ వెయిట్ ఫర్ 1 క్వార్టర్ 1 మోర్ క్వార్టర్ రిజల్ట్స్ అండ్ దెన్ యూ కెన్ టేక్ ఎన్ యాక్షన్. అండ్ సురేష్ మెయిల్ చేస్తున్నారు బెంగళూరు నుంచి, జ్యోతి ల్యాబ్స్ 150 స్టాక్స్ 245 రూపీస్ లో, క్యాన్ఫిన్ హోమ్స్ 235 లో ఉన్నాయి, హోల్డ్ చేసుకోవచ్చా జ్యోతి ల్యాబ్స్ అండ్ క్యాన్ఫిన్ హోమ్స్? సో జ్యోతి ల్యాబ్స్ యా డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్లే, మీకు డెఫినెట్లీ అదొకటి చేయమని చెప్తాను, కంటిన్యూ చేయమని చెప్తాను ఉన్న పొజిషన్ మాత్రము. సో దే డిడ్ సమ్ గుడ్ రిజల్ట్స్ అండి, ఎఫ్ఎంసీజీ కూడా లైమ్ రేట్ లో ఉంది అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ యూనో ఉన్న వాటిలో చూసుకుంటే కొద్దిగా అండర్ రేటెడ్ అని చెప్పుకోవచ్చు అండి జ్యోతి ల్యాబ్స్ వాల్యుయేషన్ పరంగా. సో నా సజెషన్ వచ్చేసి డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. కమింగ్ టు క్యాన్ఫిన్, మీరు మంచి లెవెల్స్ లో ఎంటర్ అయ్యారండి, అదొకటి గుడ్ న్యూస్. కాకపోతే ఏంటంటే కొద్దిగా లైట్ అయితే, ఐ మీన్ ఇప్పుడైతే అంత షేనింగ్ గా కనబడట్లేదు ఉన్న యాసెట్స్ ఇప్పుడున్న దాంట్లో. కాకపోతే యు ఆర్ ఇన్ మోర్ దాన్ రీసెంట్ ప్రాఫిట్స్ అండి, ఆల్మోస్ట్ 320 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది కాబట్టి. బట్ నా సజెషన్ వచ్చేసి కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తాను, కొద్దిగా లైమ్ లైట్ లో లేకపోయినా కూడా ఐ థింక్ ఇట్ విల్ కమ్ అండి. ఎన్బిఎఫ్సీస్ కొద్దిగా బ్యాక్ ఫుట్స్ తీసుకున్నాయండి, బట్ అగైన్ టైమ్ విల్ కమ్ అండి, ఇవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. హోమ్ లోన్స్ కొద్దిగా మనకి దేర్ వాస్ సమ్ కైండ్ ఆఫ్ అ రూమర్ ఆర్ కాంట్రవర్సీ యూ కెన్ సే, లైక్ యూనో హోమ్ ఎక్స్పోజర్ కంటే కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఎక్కువగా అవుతుంది అని వీటికి. సో అదొకటి షార్ట్అవుట్ అయితే అండ్ దెన్ కొద్దిగా మార్క్ టు మార్కెట్ లాసెస్ కొద్దిగా ఇవి పెరుగుతూ ఉన్నాయి, బాండ్ ఇయల్స్ ఇవన్నీ కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే కొద్దిగా నెగిటివ్ కనబడుతుంది. బట్ ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ప్లేయర్ ఎనీవేస్ యూఆర్ ఇన్ డీసెంట్ ప్రాఫిట్, ఐ వుడ్ సే కంటిన్యూ ద పొజిషన్. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ గురించి పవన్ నాదెళ్ళు అడుగుతున్నారు, 20 షేర్స్ ఉన్నాయట 440 రూపీస్ లో, ప్రస్తుతం 30% ప్రాఫిట్స్ లో ఉన్నారు, ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ హోల్డ్ ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ అట్ 440? ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి, అట్ ద సేమ్ టైం మీరు ప్రాఫిట్ ఆల్రెడీ 30% ప్రాఫిట్ లో ఉన్నారు కాబట్టి కొన్ని రోజులు, ఎందుకంటే మార్కెట్స్ మనకి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని జస్ట్ ఫ్యూ మంత్స్ కోసం అయితే ప్రస్తుతానికి ఈ మీరు రన్ చేయండి, ప్రాఫిట్ రన్ చేయండి. నేను కూడా న్యూ హైస్ ని అంటే 640 ఆ లెవెల్లో దీనికి న్యూ హైస్ అని ఉన్నాయండి. మరోవైపు చూసుకుంటే ఈ బిల్డింగ్ మెటీరియల్ చెందిన కంపెనీస్ రీసెంట్ గా కొంచెం కరెక్షన్ వచ్చింది, బట్ ఇది మాత్రం ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ మాత్రం కరెక్షన్ వచ్చింది, బట్ అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్ గా పెరిగిందండి కాబట్టి క్లోజర్ గా న్యూ హైస్ వైపు వెళ్తున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ ముఖేష్ అడుగుతున్నారు, కొన్ని స్టాక్స్ పంపించారు, బిహెచ్ఈఎల్ 65% లాస్ లో ఉన్నారు, జిటిపిఎల్ హ్యాత్వే 90% లాస్ లో ఉన్నారు, ఇంగర్సోల్ అండ్
కూడా బాగా ఓకే లాస్ట్ లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఎగ్జిట్ బిహెచ్ఎల్, జిటిపిఎల్ హ్యాత్వే, ఇంగర్సోల్ ర్యాండ్. సో మీ స్టాక్ సెలెక్షన్ కొద్దిగా బాగలేదని చెప్తానండి. అపార్ట్ ఫ్రమ్ ఇంగర్సోల్ ర్యాండ్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ప్లేయర్ అయితే సో దాట్స్ ఎ గుడ్ బెట్ ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ బోత్ ఆఫ్ ద అదర్స్ అండి, బిహెచ్ఎల్ కానీ జిటిపిఎల్ హ్యాత్వే, సేమ్ అండి. సట్లెజ్ టెక్స్టైల్స్ అండ్ ఉజాస్ కూడా అండర్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. స్టాక్ సెలెక్షన్ పెద్దగా గొప్పగా లేదండి. బిహెచ్ఎల్ దగ్గర ఆర్డర్ బుక్ ఉంటుందండి, ఇట్స్ లైక్ యూనో ఆల్మోస్ట్ లైక్ ఇండియన్ ఎకానమీ ప్రాక్సీ కనబడుతుంది. బట్ దెన్ ఎగ్జిక్యూషన్ పరంగా చాలా ల్యాగ్ అవుతూ వస్తున్నారు. 65% లాస్ అంటే ఇట్స్ లైక్ హ్యూజ్ లాస్ అండి. ఆల్మోస్ట్ మీ పోర్ట్ఫోలియో బాగా సిగ్నిఫికెంట్ లాసెస్ లో ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఐ వుడ్ సే బిహెచ్ఎల్ ఓకే యూ కెన్ వెయిట్ అండి. కాకపోతే ఏంటంటే ప్లే ఇట్స్ లాంగ్ టర్మ్ ప్లే అని చెప్తాను. బట్ ఇక్కడ నుంచి కూడా డౌన్ సైడ్ కూడా ఉంటుందండి, యూ షుడ్ బి ఏబుల్ టు బేర్ ఇట్. కానీ జిటిపిఎల్ హ్యాత్వే, ఉజాస్ ఎనర్జీ అండ్ దెన్ ఇంగర్సోల్ ర్యాండ్ ఇస్ ఆల్సో ఓకే. బట్ సట్లెజ్ టెక్స్టైల్ ఈ మూడు స్టాక్స్ కూడా కొద్దిగా హోప్లెస్ గా కనబడుతున్నాయి. ఐ వుడ్ సే ఒకవేళ సిగ్నిఫికెంట్ లాసెస్ లేకపోయినా ఆ ర్యాలీస్ ఏదైనా వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను ఆ త్రీ స్టాక్స్. అండ్ ఫణీర్ శంకర్ రెడ్డి అడుగుతున్నారు, రామ్ కి ఆర్బిఎల్ బ్యాంక్ అండ్ డాబర్ కరెంట్ ప్రైస్ లో బై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ వెయిట్ డిప్ కోసం వెయిట్ చేయొచ్చా? ఆర్బిఎల్ బ్యాంక్ అట్లాగే అనుకుంటూనే ఉన్నారు, 500-550 లెవెల్స్ నుంచి డిప్ వస్తే కొందామని. బట్ అక్కడి నుంచి 25-30% దాకా ఆర్బిఎల్ బ్యాంక్ పెరిగింది. ఈవెన్ డాబర్తో కూడా సేమ్ స్టోరీ, రామ్ కూడా బాగా పెరిగింది. హోల్డ్ ఇవన్నీ ఇప్పుడు బై చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ వెయిట్ ఫర్ డిప్. అంటే మీరు చెప్పిన స్టాక్స్ అన్ని కూడా రామ్ కి, ఆర్బిఎల్ బ్యాంక్ ఇవన్నీ కూడా ఏంటంటే మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో కూడా పెరిగిన స్టాక్స్ అండి. కాబట్టి వీటిలో కరెక్షన్ వస్తుందా అంటే కరెక్షన్ ఇప్పుడు మేజర్ కరెక్షన్ వచ్చి క్రాష్ అయిపోయే అవకాశాలు పెద్ద కనపడలేదు. దీంతో పాటు న్యూస్ కూడా మనం చూస్తున్నాము, మనకి రామ్ కి లాంటి దాంట్లో చాలా పాజిటివ్ అంశాలు మనకి రావడం చూస్తున్నాము. కాబట్టి మీరు మంచి అన్ని కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు. అయితే కొంచెం కరెక్షన్ రావచ్చు, బాగా పెరిగాయి కాబట్టి కరెక్షన్స్ లో కొనుక్కోవడం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ కి కరెక్ట్ అని అనుకుంటానండి. ఓకే, కొంతమంది అమరావతి బాండ్స్ గురించి కూడా అడుగుతున్నారు. అమరావతి బాండ్స్ ప్రస్తుతానికి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఇచ్చిన బాండ్స్ అండి, 10 lakh rupees ఈచ్ బాండ్ అండ్ 10.3% దాకా కూపన్ రేట్ ఇంట్రెస్ట్ వస్తుంది. రిటైలర్స్ కి ఇంకా అవి కొనే అవకాశం లేదు. మేబీ సెకండ్ ఫేజ్ లో నెక్స్ట్ ఫేజ్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా అందులో పార్టిసిపేట్ చేసింది. గవర్నమెంట్ ఒక ప్రణాళిక రచించబోతుంది, మేబీ ఒక 1000 rupees వాల్యూ ఉన్న, ఫేస్ వాల్యూ ఉన్న బాండ్స్ వాళ్ళు ఇష్యూ చేయొచ్చు అని ఒక ఫీలర్ బయట మార్కెట్ లో ఉంది. సో అవి అనౌన్స్ చేసిందని మనం వెయిట్ చేయడమైన ప్రస్తుతానికి చేయలేదైతే ఏమీ లేదు. సో రిలయన్స్ బాగా మార్కెట్ లీడ్ చేస్తుంది, రిలయన్స్ లో స్టిల్ చాలా స్ట్రెంగ్త్ మనం రావడం చూస్తున్నాము. సో రిలయన్స్ 1000 rupees దగ్గర నుంచి పరుగు ఎక్కడ ఆగకుండా కొనసాగుతున్నది. అటువైపు మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఆల్మోస్ట్ 1000 rupees దగ్గరకు వచ్చేసింది. ఈ రెండు కూడా సేమ్ సిమిలర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. మహీంద్రా అయితే మనకి 700 దగ్గర బాగా కన్సాల్ట్ అయి మనకి పెరగడం చూసాము, అది ఇప్పుడు క్లోజర్ గా 1000 rupees దాకా వచ్చింది. నెక్స్ట్ ఎంఎండ్ఎం కి 1040 నుంచి 1050 మధ్య వరకు నెక్స్ట్ ట్రెండ్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం రిలయన్స్ గానీ చూసుకుంటే బాగా గుర్తుంది నాకు, ఒక 3 నెలల క్రితం 920 ఉండేదండి ఒక ఎఫ్ఎండ్ క్లోజింగ్ కి ముందు రోజు. అటువంటిది ఈ రోజు మనకి 1300 దాకా వచ్చిందంటే 30% పెరిగింది. దీనికి 1320 ఆ లెవెల్ దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడవచ్చు. ఓవరాల్ గా ఈ రెండు స్టాక్స్ కూడా బయ్ అండ్ డిప్స్, అంటే మనం మధ్యలో ఆగుతాయి అనుకుంటున్నాము బట్ ఎక్కడ కూడా ఆగట్లేదు, బయ్ అండ్ డిప్స్ అండి. సరే, ప్రస్తుతం మనకు సమయం మించిపోతుంది, ఇదో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ అని ఇక్కడ వైండ్ అప్ చేద్దాం. మళ్ళీ మధ్యాహ్నం స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. స్టే విత్ అస్.